గురు, వాడెవడికి ప్లేట్ వేసాడంటావు? చెప్తాను రా. పోయిందా? ఏ రంగులో ఉంది? ఎంత డబ్బు ఉంది? ఎంత ఉంటాయి? ఇది ఇస్తావా డబ్బు? పద మంజు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. పొద్దులే పోయిన డబ్బు రాకపోగా పోలీసులు చుట్టూ తిరగలాగా సావాలి మనం. తప్పండి తప్పండి, అసలే పర్సు పోయి ఆవిడ బాధపడుతుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? పండి పండి చూసుకోండి. అని పాటు లేకపోతే ఊరికి చేరటమే. అమ్మయ్యా రక్షించారు. చూడండి మిస్, మీ హ్యాండ్ బ్యాగ్ లెదరా బులేనా? కలర్ బయటా బ్లాకా? అందులో ఎంత డబ్బు ఉంది? ఆ వివరాలు చెప్పనవసరం లేదు. మీ బ్యాగ్ మీకు కావాలంటే కదా. ఇంతకీ మీరెవరండి? నన్ను ప్రసాద్ అంటారు. మీరు ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు. మీ అడ్రస్ చెప్పండి. నా అడ్రస్ మీకెందుకు? మీ బ్యాగ్ తీసుకొచ్చి మీకు ఇద్దామని. అంటే నా బ్యాగ్ దొరుకుతుందనే నమ్మకం మీకుందా? మా గురుడు పెద్ద ప్లేట్. మీ బ్యాగ్ మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా బ్యాగ్స్ కూడా కావాలంటే చెప్పండి. అంటే అదే ఆటవర్క్ కన్నాను. మీ అడ్రస్ చెప్పారంటే చెప్పి. ఈ రోజు సాయంత్రం సరిగ్గా 6:06 నేను మీ ముందు ఉంటాను. నా చేతిలో మీ బ్యాగ్ ఉంటుంది. ఓకే, అది చూస్తాను. మాది ఈ ఊరు కాదు, ఎక్స్కర్షన్ కోసం వచ్చాం. హోటల్ ఆనంద, రూమ్ నంబర్ 116 లో ఉన్నాం. ఇక మీరు పోయి హాయిగా నిద్రపోండి. కమాన్ మంజు, నిజంగా తెస్తాడంటావా? చూస్తే మనిషి గట్టివాడిలాగే ఉన్నాడు, అయినా చూస్తాం. ఎక్స్ట్రా రండి. ఇంకో పెగ్గే. ఇదేరా సింహాచలం గారు ఉండే చోటు. ఎవరిదో నువ్వు? నేనురా నీ అబ్బని. మా ఏరియాకి వచ్చి ప్లేడ్ వేయడానికి నీకు ఎన్ని గుండెలు రా? మరి అడిగా మా హ్యాండ్ బ్యాగ్ మాకు ఇచ్చే. లేకపోతే నీ పని నీ అరుపుకి పెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మేము కొట్టుకునేది మాది, మా ఇష్టం. పోదే నీ ఇష్టమైన సాగదురా. పద్ధతి అంటే పద్ధతే. ఒక ఏరియాలో వాడు ఇంకొక ఏరియాలోకి వచ్చి ప్లేడ్ వేయకూడదు. ఇండియాలో ఏ సిటీలో అయినా ఇదే రివాదు. నీ వివాదులకి వివాదులు మాకు అక్కర్లేదు. హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి. అంతేనా? దమ్ము నుండి లోపలికి తీసుకెళ్ళిపోయి. వస్తున్నా, కలుసుకో. ముందుకు వేశారా మీ సింహాచలం గారి పని కైలాసమే. మీ చెంచా కన్నా హ్యాండ్ బ్యాగ్ చెమ్మను. ఇచ్చేయండి భయ్. ఉస్మాన్ దాదా పుయ్యూరు శిష్యుడు జేబు శ్రీరా. నేను నా దగ్గర నీ పేడు. గురు గురు, సరాసరి స్త్రీయాశిస్సు పానీ గురు. ఇవాళ నిండా మునిగిపోవాలి. ఏడిచావు. ఈ హ్యాండ్ బ్యాగ్ నేరుగా ఆనంద హోటల్ రూమ్ నెంబర్ 116 పెడుతుంది. అదేడు గురు, ఇంత కష్టపడి సంపాదించి 2,000 రూపాయలు వదిలేస్తావా? ఈ డబ్బు ఏమన్నా చేదా? చేదు కాదురా, మరీ తీపి గనుక. ఈ డబ్బు ఇవ్వకపోతే ఆ పిల్లతో స్నేహం ఎలా చేస్తాం? లక్షలు ఖరీదు చేసే నెక్లెస్ ఎలా పడతాం? ఎలా ఉంది మన బ్లేడ్? వా, పిచ్చగా ఉంది గురు. నీ కన్ను పడాలే గాని గురు, ఆ పిల్ల మెడ ఏమిటి మంజు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ట్రైన్ కి టైం అవుతుంది. అతగాడు హ్యాండ్ బ్యాగ్ తెస్తాడని ఆశగా ఉందేమో. ఇంకేమొస్తాడు? పోయింది పోయింది కాని ఇక పద. ఆహా, లేదు, అతను వస్తాడనే నమ్మకం నాకు ఉంది. నువ్వు నమ్ముతూ కూర్చో తల్లి, మేము వెళ్తాం. పదండి, వస్తే స్టేషన్ లో వచ్చి కలుసుకో. నేను చెప్పాలి.
ఎందుకు? మీరు పడకపోతే నాకు పట్టుకునే ఛాన్స్ వచ్చేది కాదుగా. ఉండండి, కాఫీ ఆర్డర్ చేస్తాను. మీరేం శ్రమపడద్దు, నేను అనుకున్నది సాధించాను. బ్లేడ్ అంటే బ్లేడే. వస్తా. చెప్పుతున్నాం గురు, ఇది నకిలినగా. దీన్ని నమ్మితే ఒక అనా కూడా రాదు. పిల్ల ఒరిజినల్ గానే ఉందే, నెక్లెస్ నకిలీది ఎలాగైంది? కొండరాలికి ముందేస్తే కొండరాలి కూడిందని ఈ నెక్లెస్ నమ్ముకుని చేతి కిందిన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నావే. అది సరేరే, ఆ 2000 రూపాయలు ఉన్నట్టుకైతే ఏరా? ఈ వారం అంతా విస్కీ స్నానం చేసేవాళ్ళం కదా. ఏం చేస్తావు, ఆ అమ్మాయి ఎదురు బ్లేడ్ వేసేసింది. మామూలు బ్లేడ్ కాదురా, స్మగుల్డ్ బ్లేడ్. ఎమ్మ మాట గురు, సెకండ్ గురు. అయ్యా మామూలు గారు.